రండి మా రండి నోరా రండి ఎండ ఎక్కువగా ఉంది కానీ లోపలికి వెళ్ళి కూర్చో అమ్మా ఎండలో ఎందుకు కానీ లోపలి తీసుకెళ్ళి కూర్చోబెట్టు నువ్వు వెళ్ళవే నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళవే అల్లుడు గారితో మాట్లాడొస్తాను అల్లుడు ఏంటే నా కూతురు నిలబడితేనే కష్టం అనుకున్నావు ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతున్నా నువ్వు నిలబడితే కూడా బాధపడ్డాడు అనుకో ఇంకా అదృష్టవంతుడివా చాలా అదృష్టవంతున్నాయి మరి వెళ్ళి కూర్చో ఇదేంట్రా అన్ని లెక్క ప్రకారం తెచ్చానా ఇంకోటి మిగిలింది అన్ని లెక్క ప్రకారం తెచ్చానరా మరి ఎన్ని మిగిలింది ఇంకో మనిషి ఉన్నారు ఎవరు తోట బంగ్లాలు ఒరే ఇప్పుడిప్పుడే ఇల్లంత ప్రశాంతంగా ఉంది ఇంకో కొత్త బాంబు ఎక్కిరా రే ఊళ్ళో ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళందరికీ చీరలు ఇచ్చావు ఒక్క చీర ఇచ్చావనుకో ఆవిడ సంతోషపడుతుంది మీ ఆవిడని చల్లగా ఉండమని దీవిస్తుంది ఈ కొత్త ఫిట్టింగ్లు పెట్ట మాగా నువ్వు వెళ్ళిచ్చిరా ఇస్తే నీ చేతితో డి లేకుంటే మానే సరేపా ఎల్లా నాకెక్కడ కుదురు రా నాకు బోల్డెడ్ పనులు ఆ వస్తున్నా ఆ వస్తున్నా రాజేశ్వరి కడుపుతో ఉంది అవునా చాలా సంతోషం ఊర్లో అందరికి చీరలు పంచాను నీకు కూడా ఇచ్చేద్దామని వచ్చాను తీసుకో ఇక నుంచి ఎక్కువ టైం ఆవిడతోనే గడపండి కడుపుతో ఉన్న ఆడవాళ్ళు తన భర్త ఎప్పుడూ తనతోనే ఉండాలని కోరుకుంటారు వస్తాను వెళ్ళిపోయారా అమ్మా వెళ్ళారాయా అయ్యయ్యో జాగ్రత్త అసలే ఒట్టి మనిషి కూడా కాదు కడుపులో బిడ్డకేమున్నాయి నేను విన్నది నిజమేనా ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు తప్పంతా నాది ఈ సమస్య తీర్చడానికే సతమతమవుతున్నాను మళ్ళీ బిడ్డంటే నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను రండి హాస్పిటల్కి వెళ్దాం ఎందుకు గర్భం తీయించుకోవడానికి వంశమయ్యా మీది అసలు వంశపారంపర్యంగా బీపీఎల్ రావడం షుగర్లు రావడం తెలుసు గాని ఈ సెకండ్ సెటప్ ఏంటయ్యా బాబు ఇప్పుడు మా నాన్న డాక్టరు నేను డాక్టర్ని మా నాన్న పేరు నిలబెట్టాను మీ నాన్నకు సెకండ్ సెటప్ ఉంది నీకు సెకండ్ సెటప్ ఉంది నువ్వు మీ నాన్న పేరు నిలబెట్టావయ్యో ఇదిగో సరే కానీ ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి చెప్పు తను కడుపుతో ఉంది కంగ్రాట్స్ బలానికి టానిక్ ఇమ్మంటావా ఇప్పుడే బెడ్ వద్ద అనుకుంటున్నా అభార్షణా ఏమ్మా ఇద్దరు ఆలోచించుకునే వచ్చారుగా సరే మీరు డిసైడ్ చేసుకున్న తర్వాత నేను మాత్రం చేసేదే ఉంది అభార్షణ తప్ప నువ్వు లోపలికి వెళ్ళమ్మా సిస్టర్ ఈ అమ్మాయికి బీబీ చెక్ చేయి వెళ్ళమ్మా మొదటి ఆవిడ సంగతి ఏంటి ఆవిడ కూడా కడిపోయానండి అబ్బో అంటే ఇద్దరికి సమానంగా న్యాయం చేసేవన్నమాట తండ్రి పోలికి ఎక్కడ పోద్ది కూర్చో కూర్చో ఏంటయ్యేది కడుపులో బిడ్డ కాన్వెంట్కి వెళ్ళే రేంజ్కి ఎదిగాడు ఇప్పుడు అభాషణ చేయడం కుదరదు చూడు బుల్లెబాయ్ బిడ్డను కనడానికి నీకున్న ప్రాబ్లం ఏమిటో నాకు తెలుసు కానీ ఈ స్టేజ్లో బిడ్డను తీసేస్తే తన ప్రాణానికే ప్రమాదమని తెలిసి కూడా లోపల తనేముందో తెలుసా జానెడు పొట్ట కోసం
జనం ముందు సగం బట్టలతో డాన్స్ చేసే నన్ను ఆయన కాపాడాడు. నాకు ఉండటానికి ఇల్లు ఇచ్చారు, బతకటానికి ఆధారం చూపించారు. నా వల్ల ఆయనకి ఎలాంటి కష్టం రాకూడదు, నా బిడ్డ ఆయనకి సమస్య కాకూడదు. నా కడుపులో బిడ్డ ప్రాణం పోయినా, చివరికి నా ప్రాణం పోయినా సరే ఆయన మాత్రం సంతోషంగా ఉండాలి. చింతమణి, నాకు తెలియక తప్పు చేశాను, ఇప్పుడు తెలిసి తెలిసి ఇంకో తప్పు చేయను. ఏం జరిగినా నేను చూసుకుంటాను. నువ్వు బిడ్డను కంటున్నావు అంతే. ఏమండి ఇక్కడ సత్తిపండు ఎక్కడండి? ఆ పేపర్ చదువుతున్నాను చూడు, ఆయనే సత్తిపండు. ఏ సత్తిపండు, నీకోసం ఎవరు వచ్చారు చూడు? సత్తిపండు ఎవరండి మీరు? నేను రా సుబ్బారావుని. సుబ్బారావు అంటే ఏ సుబ్బారావు? చిన్నప్పుడు గోచి లేకుండా గోటి పిల్లలాడేవాళ్ళవే. సుబ్బు ఎలా ఉన్నావు రా సుబ్బు? బాగున్నాను రా, నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను రా. అమ్మ నాన్న ఎలా ఉన్నారా? హైదరాబాద్ లో సెటిల్. హైదరాబాద్ లో ఉంటున్నావా? నిన్ను చూసి ఆనందంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. రే రండి టీ. అలాగే పండు. నేను టీ తాగడం తెలుసు కదా, కాఫీ. సారీ అలాగే కాఫీ ఒకటి రెండు మిక్స్ చేసా. ఎలా ఉన్నామ్మా? బాగున్నానరా. హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చావమ్మా? నిన్ను చూడటానికి రా. నన్ను చూసి పోడానిక ఇంత దూరం వచ్చావా? నిన్ను చూసి రామా కూర్చో. నువ్వు కూర్చోరా, నువ్వు కూర్చో, నువ్వు కూర్చోరా. హైదరాబాద్ నుంచి వచ్చినావు, నువ్వు కూర్చో. ఈ ఊర్లో ఉండేవాడు నువ్వే కూర్చోరా? నేను చెప్తున్నాను, నువ్వు కూర్చో. నువ్వు కూర్చోరా, నీ కాలు పట్టుకుంటారా? చెప్తున్నా, సీరియస్ గా చెప్తున్నా, కూర్చో. కూర్చో, అక్కడ కూర్చో. మర్యాద చెప్తున్నా, కూర్చో. కూర్చో నువ్వు అక్కడ. నాకు కోపం రావద్దు, కూర్చో అంటున్నా, కూర్చో. కోపంతో ఏం చేస్తారా? ఏ కూర్చోవే, కూర్చోరా. నన్నే రక్తం ఏంట్రా? వాచిందేంట్రా? అంత నీ వాళ్ళు, అంత నీ వాళ్ళరా? చిన్నప్పటి నుంచి నువ్వు ఇంతరా? నువ్వు మాత్రం అన్ని నువ్వే మొదలు పెడతావు. సారీ నాన్న, సారీ సారీ నాన్న, సారీ బంగారు కూడా సారీ. అరే మీరు ముద్దులు పెట్టుకుంటే ఎంతో సంతోషపడ్డారా, మీరు కౌగలించుకుంటే ఇంకేంతో సంతోషపడ్డారా. నా దుఃఖం సర్వనాశనం చేసిపోతున్నారు, మీరేమన్నా బాగుపడతారా? ఏంటి బ్రహ్మాండంగా తయారా? ఎక్కడ బయలుదేరావు? ఏంటి ఆయన నన్ను గుడికి తీసుకెళ్తా అన్నారు. ఎవరు? మా బుల్లుపై కడా. ఆడి సంగతి నీకు తెలియదు, తీసుకెళ్ళడం బ్రహ్మాండంగా తీసుకెళ్తాడు. ఆడి గాని మూడ్ ఆఫ్ అయిందనుకో అక్కడ వదిలేసి వచ్చేస్తాడు. చిచ్చి ఆయన అలాంటి వారు కాదు. నీకు తెలుసా, నాకు తెలుసు ఆడి గురించి. ఆడి గాని రిమోట్ తిరిగిందనుకో నిన్న అక్కడ వదిలేసి వచ్చేస్తాడు. ఒకవేళ వదిలేసి వస్తే, ఒకవేళ వదిలేసి వస్తే ఇదిగో ఈ 10 రూపాయలు పెట్టుకో. వచ్చినప్పుడు 5 రూపాయలు బస్ టికెట్ కొనుక్కో, 5 రూపాయలు మంచి బడల్ని కొనుక్కొని తినుకుంటురా. మిగతాది నేను చూసుకుంటా. ఓకే. నువ్వు వెళ్ళిరా, నేను ఇక్కడే ఉంటాను. మీరు రారా అంటే గుళ్ళో పంతులు ఇంట్లో అందరే తెలుసు, మన ఇద్దరిని చూస్తే ఇంట్లో గొడవ అవుద్ది. నువ్వు వెళ్ళిరా. దేవుడా, ఈ గుడికి నాకు తెలిసిన వాడు ఎవరు రాకుండా చూడు స్వామి.
నీకు తెలుసా నాకు తెలుసా ఆడి గురించి. ఆడి గాని నిమ్మ తిరిగింది అనుకో, నిన్న అక్కడ వదిలేసి వచ్చేస్తాడు. ఒకవేళ వదిలేసి వస్తే, ఒకవేళ వదిలేసి వస్తే, ఇదిగో ఈ 10 రూపాయలు పెట్టుకో, వచ్చేప్పుడు 5 రూపాయలు బస్ టికెట్ కొనుక్కో, 5 రూపాయలు మాంచి బడల్ని కొనుక్కొని తిరుగుంటురా. ఎక్కడికి వెళ్ళారండి? ఏం లేదు, నువ్వు గుడిలోకి వెళ్ళావా? నేను బయట నిలబడి ఉన్నాను. మా పాలేరు వాడు భార్యను గాజులు దొట్టడానికి గుడి తీసుకొచ్చాడు. అదేంట్రా గుళ్ళో గాజులు దొడడం అంటే? నా భార్య గర్భవతి, శ్రీమంతం చేసే స్తోమత లేదు అని చెప్పాడు. నువ్వు కూడా గర్భవతి కదా, నీ గాజులు తీసుకొద్దామని వెళ్ళాను. ఇవిగో బంగారు గాజులు. ఇదేంటి, ఇందా గుళ్ళోకి వెళ్ళేటప్పుడు లేవుగా. ఆగమ్మా ఆగు. అయ్యో నిండు గర్భిణివి, చేతి గాజులు లేకుండా తిరగొచ్చా? మట్టి గాజులు చూలాలకి చలవమ్మాయి. ఆ గాజులు వెయ్య మా అమ్మాయికి. అయ్యో అవి మీరు తెచ్చుకున్న గాజులు, పర్వాలేదు మీకు సగం నాకు సగం. ఆవిడెవరికని చాలా మంచి ఆవిడలా ఉందే. సరే తమ్ముడు. ఏమండి పిల్లకి ఆవిడే తీయించాలరా? అలాగే. ఏమిందండి? ఆవిడే మా ఆవిడ. నువ్వురా. ఏమండి రావమ్మా. చాలారే చాలారా చాలా బుల్లబ్బాయి గారు పొగిడేద్దాం. కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబ్బాయి గారికి జై. కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబ్బాయి గారికి జై. కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబ్బాయి గారికి జై. రాజేశ్వరి మాట్లాడుకు. ఏంట్రా ఏదో పనులు? అది కాదమ్మా, నువ్వు ఇలా చేస్తావని ఊహించలేదురా. నేను చెప్పేది నోరు ముయ్. అమ్మాయి గుడ్లా నటిస్తూ నన్ను బాగా మోసం చేసావు కదయ్యా. తాగుడు మైకులో ఏదో తప్పు జరిగిపోయింది, తర్వాత తనకు నాకు ఏ సంబంధం లేదని చెప్పి నన్ను మోసం చేసావు కదయ్యా. అబ్బే అలాంటిదేం లేదు రాజేశ్వరి. మాట్లాడుకు. నువ్వు మోసగాడివి, తాళి కట్టిన భార్య కడుపుతో ఉంటే వదిలేసి ఉప్పుడు కత్తితో గుడికి వచ్చావే. నువ్వు మనిషి వేదా? అసలు మనసాక్షి ఉందా? నీ మాటలు నమ్మి నీతో కాపురం చేసేదే, అందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. నీ మొహం చూడటానికి అసహ్యంగా ఉంది. నీకు నాకు ఏ సంబంధం లేదు. నాకు పుట్టబోయే బిడ్డ మీద నీ నీళ్లు కూడా పడకూడదు. నా దగ్గర కానీ నా బిడ్డ దగ్గర కానీ రావాలని ప్రయత్నించావో నా శవాన్ని చూస్తావు.